హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినికాస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి నాకు తెలిసి ఇది అందరికీ తెలిసి ఉండదు అనుకుంటా కొందరు మాత్రమే ప్రిపేర్ చేసుకుంటారు అదేంటంటే కోడిగుడ్డు నిల్వ పచ్చడి ఈ పికిల్ని టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎగ్ పికిల్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఎగ్స్ని తీసుకోండి నేను ఇక్కడ సిక్స్ ఎగ్స్ని తీసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఎగ్స్ అన్నింటినీ బ్రేక్ చేసుకోండి ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని టూ టు త్రీ డ్రాప్స్ వాటర్ని వేసి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ కారం కొద్దిగా పసుపు వేసి ఇలా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనం బ్రేక్ చేసి పెట్టుకున్న ఎగ్స్లో టూ డ్రాప్స్ ఆయిల్ని యాడ్ చేయండి ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ని వేసుకోండి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఉప్పు కారం పసుపును కూడా యాడ్ చేయండి ఇలా ముందుగానే కలిపి యాడ్ చేయడం వల్ల అక్కడక్కడ ఉప్పు కారం ఉండలుండలుగా లేకుండా మొత్తం ఈవెన్గా మిక్స్ అవుతుంది మనం కలిపేటప్పుడు ఇబ్బంది లేకుండా తొందరగా అవుతుంది ఇప్పుడు ఈ ఎగ్స్ మొత్తాన్ని బాగా కలుపుకోండి లేదంటే ఒక మిక్సింగ్ జార్ తీసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకోండి ఈజీగా అవుతుంది చూడండి ఇలా మొత్తం మ్యాష్ చేసుకోండి ఇప్పుడు కేక్ ప్యాన్ తీసుకొని ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేయండి కేక్ ప్యాన్ అనే కాదు ఏదైనా బౌల్ కానీ లోతుగా ఉండే ప్లేట్ కానీ ఏదైనా తీసుకోవచ్చు ఇందులో మనం మ్యాచ్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసి ఒకసారి ఇలా ట్యాప్ చేయండి ఇప్పుడు దీనిని స్టీమ్ చేయడానికి ఒక బౌల్ తీసుకొని దీనిలో వన్ గ్లాస్ వాటర్ని తీసుకోండి ఇక్కడ నేను ఇడ్లీ మేకర్ని తీసుకున్నాను స్టీమ్ కోసం ఇలా ఒక స్టాండ్ కానీ లేదా స్టీమర్ని కానీ తీసుకోండి ఇప్పుడు వాటర్ మొత్తం బాయిల్ అయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులోకి పెట్టేసి మూత పెట్టేయండి దీనిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టీమ్ చేసుకోండి ఆ ఆవిరికి ఎగ్ మొత్తం ఆమ్లెట్ లాగా రెడీ అయిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి చక్కగా రెడీ అయిపోయింది ఇలా పైన మొత్తం బాగా పొంగినట్టు రావాలి ఇప్పుడు దీనిని బయటికి తీసేసి ఒక ప్లేట్ తీసుకొని ఇలా రివర్స్లో పెట్టేసి ప్యాన్ తీసేయండి ఈజీగా ఊడొచ్చేస్తుంది దీనిని ఇలా స్క్వేర్ షేప్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని వన్ కప్ ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోండి వన్ మినిట్ తర్వాత ఎగ్స్ని వేరే సైడ్కి టర్న్ చేసి ఫ్రై చేసుకోండి ఎగ్స్ అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేయండి అలాగే మిగిలిన అన్ని ఎగ్స్ని కూడా ఫ్రై చేసి తీసుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర కలిపి వేసుకోండి ఇంకా టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వనివ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం స్టోర్ చేసుకున్నది కాకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని తీసుకోండి ఫ్రెష్గా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసి ఒకసారి కలుపుకోండి ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఫైవ్ టు ఎయిట్ వెల్లుల్లి రెబ్బలు ఇంకా పావు టేబుల్ స్పూన్ పొడి వన్ టేబుల్ స్పూన్ ఆవ పొడిని వేసుకోండి ఏ పచ్చల్లోనైనా మెంత పొడి ఆవపొడి వేయడం వలన పచ్చడి టేస్టే మారిపోతుంది చాలా బాగుంటుంది కదా ఇంకా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఫోర్ టేబుల్ స్పూన్ కారంను వేసి బాగా కలుపుకోండి ఆయిల్ మొత్తం చల్లారాక ఇందులో హాఫ్ కప్ నిమ్మరసంను యాడ్ చేయండి ఒకసారి ఇలా కలిపి మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇందులోకి వేసేసి మొత్తం ఒకసారి కలుపుకోండి అంతేనండి ఎగ్ పికిల్ రెడీ అయిపోయింది దీనిని గ్లాస్ జార్లోకి స్టోర్ చేసి పెట్టుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు పాడవకుండా అలాగే ఉంటుంది దీనిని వేడివేడి అన్నంలోకి తింటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పటికీ చేసుకునే ఆవకాయ పచ్చళ్ళు కాకుండా ఒకసారి ఇలా డిఫరెంట్గా పచ్చడిని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి ఒకసారి ఇలా చేసి పెట్టుకున్నారంటే ఎప్పుడైనా నాన్ వెజ్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు వేసుకొని తినేయచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకెందుకు లేట్ మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో తెలియజేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో